అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా, పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్నా. మన కేకేఆర్లకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసి. గ్యారంటీనా? ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా లేరా, దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు 2వ చెంప చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్, 4 చెంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా, ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. సంగతి తెలుసు కదా? ఆగు, చంపేస్తా. తను చెయ్యొద్దురా, చెయ్యదురు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళం, చెయ్యదురు. ఏంటి
చూపెంట్రా, నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపే. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. నువ్వు అసలు చలి వెళ్ళా. అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను, తీసుకెళ్ళరా. తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది. మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట పంట. ఏం జరిగింది అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, షాక్ అయ్యవా? అన్నా, నాకేం తెలియదన్నా, నన్ను పట్టుకుని పన్ను అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? ఏమనుకుంటావు? నీ గురించి పెద్ద చాగబృతం అనుకుంటావా? నేను లేకుండా ఎలా బతుకుతావే? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి, ఇక్కడ దాకొచ్చేదా? ముందే చెప్పాను నీకు, ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టనని.